బహిరంగ సంతృప్తిని చల్లార్చాడు. అదే సందర్భం తన నాయకత్వాన్ని తన డెవలప్ చేసుకున్నాడు. కానీ ఈ నాయకత్వాన్ని అంగీకరించడానికి మిగతా కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అది మైనస్. ఇంకొకటి వచ్చేటోడికి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ. ఇవాళ కొత్తగా ఏంటి నాకు అర్థం కాదు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసే పొత్తే పెట్టుకున్నాయి కదా 2018లో. ఇంకా కొత్తగా ఏముంది వాళ్ళు? ఇప్పుడు అసలు ఇప్పుడు ఏం లేదు కదా, పోయిన ఓట్లు కదా. అంటే అప్పుడు పొత్తు, ఇప్పుడు అసలు ఏం లేదు, డ్రాప్. ఆ ఓటింగ్ ఎట్ వెళ్తుంది? అంటే కదా కాంగ్రెస్ కే కదా, రెండుసారి వెళ్ళిపోయింది కదా, ఇంకా కొత్తగా లేదు ఏంటంటే. కానీ చేరికలు కూడా ఇప్పుడు విజయశాంతి వెనక్కి వస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి వెనక్కి వచ్చారు, కాంగ్రెస్ వెనక్కి వస్తున్నారు అంటే అదేంటి బలం? ఖచ్చితంగా ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని చూసుకదే బేసిక్ గా ఏంటంటే బీజేపీ గెలుస్తుంది అన్న నమ్మకం లేకపోవడం అంతే కదా. బీజేపీ తనకి తాను డ్రాప్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మీద నమ్మకం కూడా కదా, తమ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీ మీద నమ్మకం ఉంటే అక్కడికే వెళ్తారు ఈ నాయకులు. బీజేపీకి ఎందుకు పోతారు? బేసిక్ గా బీజేపీ అగ్రెసివ్ గా వెళ్తుందని వెళ్లారు. కానీ బీజేపీ వెళ్ళట్లేదని తెలిసాక కాంగ్రెస్ కు వచ్చారు. బీఆర్ఎస్ లో అవకాశం లేదు కాబట్టి ఉంటే అక్కడికే పోయేవాళ్ళు. బేసిక్ గా అక్కడ బీఆర్ఎస్ లో ఆల్రెడీ సిట్టింగ్లకి అన్నారు కాబట్టి వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఇటు వచ్చారు. బీజేపీతో పోల్చుకుంటే బెటర్ కదా అని ఆ టైప్ లో తప్పించి వాళ్ళు ఏదో ఇక్కడ అద్భుతం జరిగిపోతుందని కాదు. ఇంకోటి తమ తమ నియోజకవర్గాల పరంగా కాంగ్రెస్ లో అయితే బెనిఫిటెడ్ ఏరియా మునుగోడైనా లేకపోతే విజయశాంతి కంటే అసలు ఏది లేదనుకోండి సీటు, తను ఎటు కాకుండానే ఉంటుంది. ఇంకోటి ఇవన్నీ ఆయారం గయ్యారం బ్యాచ్. కాంగ్రెస్ సరే కోమటి రెడ్డి అంటే ఎప్పటికప్పుడు 100 సార్లు అటు వెళ్తాను ఇటు వెళ్తాను బీజేపీ అధిష్టానం దగ్గరికి వెళ్తాను.